కార్తీక మాసం సందర్భంగా వంశీరామ క్షేత్రమైన శ్రీ చాణక్య కుమార్ భీమేశ్వర స్వామి దర్శించుకున్న సాంస్కృతిక శాఖ మంత్రులు తాడేపల్లి శర్మ, ఆయనతో పాటు పొట్టి శ్రీరామ, జయరామరెడ్డి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరూ పెట్టారు, అందరూ ఇప్పుడు అమ్మ చేరది మార్చారు కదా, ఇవన్నీ శుభ్రం చేస్తే అప్పుడు మా తమ్ముడు మా అబ్బాయి మా అన్నయ్య అబ్బాయి చేస్తారు. నాలుగు ఆరామాలు డిప్యూటీ కమిషనర్ విజయరాజు గారి ఆధ్వర్యంలో రాయటం, వారు ఐడిఆర్టీసీ నుంచి సాంస్కృతిక శాఖ నుంచి నిధులు విడుదల చేయమని కోరటం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు దాదాపు ఒక నాలుగు టెంపుల్స్ని ఎంచుకుని 2 లక్షల రూపాయల చొప్పున ప్రతి దేవాలయానికి కార్తీక మాసంలో పౌర్ణమి నుంచి 2 సంవత్సరాల పాటు ఐడిఆర్టీసీ నిధుల నుంచి చేయడం జరుగుతుంది. సంగీత నాటక అకాడమీ సభ్యులుగా అలాగే అఫీషియల్ స్టేట్ రిప్రజెంటివ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద ఈ ప్రోగ్రామ్స్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ సందర్భంగానే ఈ దేవాలయాన్ని విజిట్ చేయడం జరిగింది. నాతో పాటుగా కంచి విశ్వవిద్యాలయ ఛాన్సలర్ గారు జయరామరెడ్డి గారు, అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉప కులపతి జయరామరెడ్డి గారు కూడా హాజరవడం జరిగింది. స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందదాయకం. మన సంస్కృతి సాంప్రదాయాన్ని భావితరాలకు అందించే ప్రముఖ పాత్రని దేవాలయాలు పోషిస్తాయి. దేవాలయాన్ని దర్శించడం ద్వారా ఆధ్యాత్మికమైన చింతనతో పాటు ఒక క్రమశిక్షణ జీవన విధానం అనేది అలవడుతుంది. కాబట్టి నేటి యువతరం మన సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ దేవాలయాన్ని దర్శించడం ద్వారా ఒక సత్ప్రవర్తన అనేది అలవాటు అవుతుంది అంటున్న ఎటువంటి సందేహం లేదు. ఈవో గారి సారథ్యంలో ఈ కార్తీక మాస ఉత్సవాలు నిర్విఘ్నంగా పెద్ద ఎత్తున జరగాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ప్రాంతానికి చెందిన వైసీపీ లీడరు దొరబాబు గారు కూడా నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది. ఈ దేవాలయానికి కేంద్ర సాంస్కృతిక శాఖ నుంచి ఎటువంటి నిధులు సహాయ సహకారాలు కావాలన్నా మీరు చేయాలని కోరటం జరిగింది. తప్పకుండా నా వంతు ప్రయత్నిస్తానని పత్రికా తెలియజేస్తాను.